హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎల్ఎన్టి యొక్క టెక్నికల్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. సో లార్సన్ అండ్ టర్బో ఈ కంపెనీ లార్జ్ క్యాప్ కంపెనీ అండ్ నిఫ్టీ 50 యొక్క కంపెనీ. సో ఈ కంప్లీట్ ఈ వీడియోలో కంప్లీట్గా దీని యొక్క అనాలిసిస్, ఓకే. సో దీనికి లాంగ్ టర్మ్ టార్గెట్స్ కానివ్వండి, షార్ట్ టర్మ్ టార్గెట్స్ కానివ్వండి, అలాగే స్టాప్ లాసెస్, ఓకే. సో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో కంప్లీట్గా ఈ వీడియో చూడండి, సో దట్ మీకు టెక్నికల్ అనాలిసిస్ మీద ఐడియా వస్తుంది. సో ఇందులో నేను మంత్లీ చార్ట్, వీక్లీ చార్ట్, డైలీ చార్ట్, ఆర్లీ చార్ట్స్, ఫోర్ చార్ట్స్ ని కంపేర్ చేస్తాను. ఫోర్ టైం ఫ్రేమ్స్ లో కూడా మనకు వచ్చే టార్గెట్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను, ఓకే. సో తప్పకుండా వీడియో చూడండి. అండ్ మోర్ ఓవర్ మనకి ఫిబొనాచీ రిట్రేస్మెంట్, తర్వాత హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్, సో వీటి మీద కూడా కొద్దిగా నేను డిస్కస్ చేస్తాను, ఓకే. సో తప్పకుండా వీడియో కంప్లీట్ గా చూడండి, ఓకే. సో ఫ్రెండ్స్, ఇదే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. డెఫినెట్లీ అవి మీకు ఇన్వెస్టర్గా కానివ్వండి, ఒక ఫండమెంటల్గా కానివ్వండి, టెక్నికల్గా కానివ్వండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో నంబర్ ఆఫ్ వీడియోస్ నేను చేశాను వాల్యుయేషన్స్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద, చార్ట్స్ ఎలా అనలైజ్ చేయాలి, ఓకే, అలాగే కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి, ఫైనాన్షియల్ రేషియోస్, ఇలాగనే నెంబర్ ఆఫ్ కంపెనీస్ని అనలైజ్ చేశాను. రీసెంట్గా గెయిల్, జిఎన్ఏ ఎగ్జిల్, థైరో కేర్, శ్రాద్ధ క్రాప్ కెమ్, ఓకే, ఆ తర్వాత ఇలాంటాస్ బెక్, ఓకే, భారత్ సీడ్స్, ఇలా నంబర్ ఆఫ్ ఫండమెంటల్ స్టాక్స్ని కూడా నేను అనలైజ్ చేశాను, ఓకే. సో తప్పకుండా వీడియో చూడండి, ఓకే. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, ఓకే. సో అది ఫ్రెండ్స్. అండ్ మోర్ ఓవర్ నేను టూ టైప్ ఆఫ్ సర్వీసెస్ని అందిస్తున్నాను, ఒకటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఇంకొకటి టెక్నికల్ అనాలిసిస్ కోర్సు. సో ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ నాకు హాఫ్ ఆఫ్ ద సిలబస్ కవర్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టూ టైప్ ఆఫ్ సర్వీసెస్లో నాకు మెయిల్ చేయొచ్చు, మెయిల్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఓకే. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఆ టెక్నికల్ అనాలిసిస్లో డౌట్స్ ఉంటే కనుక, మీరు ఏదైనా చార్ట్ నాకు అనలైజ్ చేయాలి అనుకుంటే కనుక, సో అది కూడా మెయిల్ ఉంది మనకి, thinkequity1@gmail.com. సో ఇది ఫర్ ద టైమ్ బీయింగ్, సో నేను ఇది ఆన్సర్ చేస్తాను. కమింగ్ ట్యూస్డే కల్లా మీ చార్ట్ క్వైరీస్ నేను ఆన్సర్ చేస్తాను, ఓకే. సో ఇది ఓన్లీ ఈ టూ డేస్ మాత్రమే, ఆ తర్వాత కాదు, ఓకే. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన ఛానల్లోకి వెళ్ళిపోదాం, మనకి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకే. సో ఇక్కడ చూడండి, ఎల్ఎన్టి యొక్క చార్ట్ ఇది, ఎల్ఎన్టి లార్సన్ అండ్ టర్బో మంత్లీ చార్ట్. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేసినట్లయితే చూడండి, ఈ ఇది, ఓకే. సో ఈ టాప్స్, సో ఇది టాప్, ఓకే. సో అండ్ ఇది ఒక టాప్, ఓకే. సో ఇక్కడ మీకు క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చే రావచ్చు, మీరు క్లియర్ అండర్స్టాండింగ్కి ఏంటంటే ఇది ఎల్ఎన్టీ అనేది ఒక క్లియర్ అప్ ట్రెండ్లో ఉంది, ఓకే. సో క్లియర్ అప్ ట్రెండ్లో ఉంది అనేది మనకు అర్థమవుతుంది, సో దీన్ని బట్టి, రైట్. సో ఇక్కడ చూడండి, హయ్యర్ టాప్స్ అన్నమాట, ఓకే. సో హయ్యర్ హైస్, హయ్యర్ హై ఫార్మేషన్స్లో ఉంది, ఓకే. లోస్ కూడా ఓకే, సో హయ్యర్ లో ఫార్మేషన్, ఇదొక లో, ఆ తర్వాత ఓకే, సో ఇదొక లో, ఆ తర్వాత ఇదొక లో, ఓకే. సో ఇదొక లో, ఓకే. సో హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫార్మేషన్లో ఉంది ఎల్ఎన్టి ప్రస్తుతానికి. సో దీన్ని బట్టి మనకు అర్థం ఏమర్థమవుతుందంటే, ఇది క్లియర్గా ఒక లాంగ్ ట్రెండ్, ఓకే, లాంగ్ అప్ ట్రెండ్లో ఉంది అనేది మనకు అర్థమవుతుంది, ఓకే. సో ఇక్కడ ఒక సింపుల్గా నేను కొన్ని లెవెల్స్ నేను ఇక్కడ ఈ మంత్లీ చార్ట్ మీద నేను మీతో డిస్కస్ చేస్తాను, ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు ఒక సపోర్ట్ లెవెల్ కనుక మీరు తీసుకున్నట్లయితే, సో ఇదొక మనకి నియర్ టర్మ్, ఇది ఒక సపోర్ట్ అనమాట, ఓకే, లాంగ్ టర్మ్ సపోర్ట్, ఓకే. సో ఇది ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి, 1210, ఓకే, 1210, ఓకే. సో ఈ 1210 అనేది నాకు మంత్లీ చార్ట్స్ పైన ఒక మంచి సపోర్ట్గా కనిపిస్తుంది, ఓకే. సో ఈ 1210 నేను ఒక సైడ్ రాసి పెట్టుకుంటాను, 1210 అనేది నా ఒక ఇంపార్టెంట్ లెవెల్స్, ఓకే. సో ఇది మనకి మంత్లీ చార్ట్ అనాలిసిస్. సో మంత్లీ చార్ట్ అనాలిసిస్ పైన మనకి ఈ స్టాక్ కంప్లీట్ అప్ ట్రెండ్లో ఉందనేది అర్థమవుతుంది, ఓకే. సో నెక్స్ట్ షార్టర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాను నేను, ఈసారి మనం వీక్లీ చార్ట్ అనలైజ్ చేద్దాం, ఓకే. సో ఇక్కడ చూడండి, రీసెంట్గా నేను దీని మీద ఒక చార్ట్ కూడా నేను
మనకి షేర్ కూడా చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి రీసెంట్గా ఇక్కడ కూడా మనకి క్లియర్ అప్ ట్రెండ్ మనకి విజిబిల్గా ఉంది. సో ఇక్కడ వన్స్ ట్వైస్ త్రీ ఫోర్ ఫైవ్, ఓకే ఆ ఫైవ్ టైమ్స్ ఇప్పటి వరకు మనకి ట్రెండ్ లైన్ బ్యూటిఫుల్గా ఒబే చేస్తుంది, ఈ సపోర్ట్ని బ్యూటిఫుల్గా ఒబే చేస్తుంది మనకి. ఓకే, సో ఈ స్టాక్ అనేది సో క్లియర్ అప్ ట్రెండ్ అండ్ ఈ స్టాక్ అనేది మనకి బ్యూటిఫుల్గా ఒబే చేస్తుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అనమాట, ఈ ట్రెండ్ లైన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి క్లియర్గా బయాస్డ్ వ్యూ కాదు, జనరల్గా నా వ్యూ ప్రకారం ఎల్ఎన్టి ఈజ్ ఏ బై. ఓకే, సో ఇక్కడ చూడండి 1250 లెవెల్స్ దగ్గర నుంచి కూడా బై. ఓకే, 1250 నుంచి బై అప్ టు 1300. ఓకే, సో 1300 లెవెల్స్ కూడా క్లియర్ బై. ఒకవేళ లాంగ్ టర్మ్ కానివ్వండి షార్ట్ టర్మ్ కానివ్వండి ఎలాగో నేను మీకు చెప్తాను. సో క్లియర్, ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాక్ అనేది క్లియర్ అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, మంత్లీ చార్ట్స్ పైన మనకి ఏమర్థమైంది, డెఫినెట్లీ హైయర్ లో ఫార్మేషన్ లో ఉంది. సో ఇట్స్ ఏ బుల్లిష్ ట్రెండ్. అండ్ వీక్లీ చార్ట్స్ పైన చూడండి బ్యూటిఫుల్ గా ఈ ట్రెండ్ లైన్ ని ఇక్కడ మీరు ఒకవేళ చూడాలనుకుంటే చూడండి, ఇది వన్స్. ఓకే, ఆ తర్వాత సెకండ్ టైం. ఓకే, ఆ తర్వాత థర్డ్ టైం. ఓకే, ఆ తర్వాత ఫోర్త్ టైం. ఓకే, ఆ తర్వాత ఫిఫ్త్ టైం. ఓకే, సో వీక్లీ చార్ట్స్ పైన ఈసారి కూడా చూడండి, వీక్లీ చార్ట్స్ పైన మనకి హ్యామర్ అనేది బ్యూటిఫుల్ హ్యామర్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఆ తర్వాత వీక్లో మనకి స్పిన్నింగ్ టాప్ ఒక డోజీ ఇండెసిసివ్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ స్టిల్ ఇక్కడ నుంచి ఒకవేళ డౌన్కి వచ్చినా కానివ్వండి, ఐ హోప్ దట్ ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తుంది, లేకపోతే కనుక ఇండెసివ్నెస్ వచ్చింది పర్లేదు, ఒక లిటిల్ కన్సల్టేషన్ వచ్చి, బట్ ఇది ఖచ్చితంగా అప్ మూవ్కి వెళ్తుందని నాకు అర్థమవుతుంది. ఓకే, సో ఒకవేళ ట్రెండ్ అనేది రివర్స్ అయి ఉంటే ఈ హ్యామర్ ఫామ్ అయి ఉండేది కదా, ఇక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ అవడానికి ఛాన్సెస్ ఉండేవి. ఓకే, సో ఇది ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం ఇందాక చూసారు కదా 1215. ఓకే, సో 1215 అనేది మనకి లాంగ్ టర్మ్ స్టాప్ లాస్. ఓకే, సో ఒకవేళ 1215 కనుక బ్రేక్ అయితే కనుక మంత్లీ చార్ట్స్ లో చూసినట్లు 1215. ఓకే, సో 1215 కనుక మనకి బ్రేక్ అయితే కనుక మనం ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, బట్ టిల్ దెన్ 1215 బ్రేక్ అవనంత వరకు కూడా ఈ స్ట్రాంగ్ లో మనకి లాంగ్ పొజిషన్స్ లో మనం ఇంక్లూడ్ అవ్వచ్చు. ఓకే, లాంగ్ పొజిషన్స్ గా కంటిన్యూ చేయొచ్చు. ఇంకొకటి నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇంకొక ఒకవేళ ట్రెండ్ లైన్ కనుక నేను డ్రా చేయాలి అనుకుంటే కనుక, సో ఇది. ఓకే, సో హారిజాంటల్ ట్రెండ్ అయిన డ్రా చేయాలనుకుంటే ఇది. ఓకే, సో ఈ టార్గెట్స్ చూడండి 1471. ఓకే, సో 1470. ఓకే, ఇక్కడ నుంచి 1470 అనేది ఫస్ట్ టార్గెట్. ఓకే, సో 1470 అనేది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఆ తర్వాత ఇది రైజింగ్ వెడ్జ్ ఫార్మేషన్ లో ఉంది. ఓకే, సో రైజింగ్ వెడ్జ్, సో ఇది దగ్గర ఈ రైజింగ్ వెడ్జ్ ప్రకారంగా వెళ్తే కనుక నేను మీకు చూపిస్తాను చూడండి, దగ్గర 1700s. ఓకే, 1700s దాకా వెళ్ళొచ్చు ఇది. ఓకే, సో ఓకే, సో ఇక్కడ చూడండి 1675. ఓకే, సో లాంగ్ టర్మ్ టార్గెట్ కింద కనుక మనం కన్సిడర్ చేస్తే 1700 టార్గెట్స్. ఓకే, 1700 అనే టార్గెట్ విత్ స్టాప్ లాస్ చూడండి మనకి 1215. సో చూడండి మనం చాలా రిస్క్ రివార్డ్ రేషియోలో చాలా దగ్గరలో, మనం స్టాప్ లాస్ కి దగ్గరలో ఉన్న మన రిస్క్ రివార్డ్ అనేది మనకి చాలా ఫేవరబుల్ గా ఉంది. ఎందుకంటే మన రిస్క్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1300 దగ్గర మీరు ఎంటర్ అయినా మన రిస్క్ వచ్చేసి 85 పాయింట్స్, బట్ అదే 1300 మన రివార్డ్ వచ్చేసి 400 పాయింట్స్, 1300 నుంచి 1700. ఓకే, లాంగ్ టర్మ్ కి. ఓకే, సో అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పర్స్పెక్టివ్ లో చెప్తుందని నేను. ఓకే, అట్లీస్ట్ 1 ఇయర్. ఓకే, సో ఆ విధంగా మనం ఇక్కడ నుంచి చూసుకున్న మీకు 400 పాయింట్స్ వస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి ఈ కంపెనీ చూసుకున్నట్లయితే దగ్గర 30-35% మనకి అప్ సైడ్ అనేది ఉంది విత్ లిమిటెడ్ స్టాప్ లాస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది వీక్లీ చార్ట్స్. ఓకే, సో ఇప్పుడు మనం డైలీ చార్ట్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఈ ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ చేయండి. ఓకే ఓకే, మళ్ళీ నేను వీక్లీ చార్ట్స్కి వచ్చిన తర్వాత అబ్జర్వేషన్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం డైలీ చార్ట్స్లోకి వెళ్దాం. ఓకే ఓకే, ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి మనకి డైలీ చార్ట్స్లో కూడా ఈ లెవెల్స్ దగ్గర మనకు ఒక సపోర్ట్ ఫామ్ అయింది, రైట్? సో ఇక్కడ మనకి ఒక సపోర్ట్ ఫామ్ అయింది. ఓకే, సో ఈ సపోర్ట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. ఓకే, సో ఇక్కడ బౌన్స్ అయ్యి ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు కొన్ని లెవెల్స్ ఇక్కడ నేను చెప్తాను. ఓకే, సో ఆ లెవెల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో అవర్లీ చార్ట్స్లోకి వెళ్దాం. మనకి మోస్ట్లీ సేమ్ థింగ్ మనకి వీక్లీ అండ్ డైలీ చార్ట్స్లో మనకి సేమ్ థింగ్ ఒకటి కనిపి సేమ్
సేమ్ థింగ్ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు అవర్లీ చార్ట్స్ లోకి వెళ్దాం. 1 అవర్ చార్ట్ చూడండి. సో ఇక్కడ మీకు క్లియర్ గా విజిబుల్ అవుతుంది. ఒక నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. సో ఇక్కడ చూడండి, సమ్ సార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఓకే, సో లైక్ 1325 లెవెల్స్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు అవర్లీ బేసిస్ అంటే మీరు ఒక ట్రెండ్ ఒక 1 వీక్ 1 ఆర్ 2 వీక్స్ ట్రెండ్ కనుక మీరు చూడాలి అనుకుంటే కనుక చూడండి, ఇక్కడ అసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, ఆన్ అవర్లీ చార్ట్స్. ఓకే, సో ఈ కన్సాలిడేషన్ అయ్యి, ఓకే, సో కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత మీకు బ్రేక్అవుట్ కనుక వస్తే కనుక హయ్యర్ లెవెల్స్ పైన ఇలా బ్రేక్అవుట్ కనుక వస్తే, ఓకే, సో ఇలా బ్రేక్అవుట్ కనుక వస్తే మీరు ఫస్ట్ టార్గెట్ 1350 లెవెల్స్ మీకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. స్టాప్ లాస్ వచ్చేసి దీని కింద మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు బయింగ్ ప్రైస్ వచ్చేసి దగ్గర 1325 మీ బయింగ్ ప్రైస్, 25 పాయింట్స్ 1350 మీ టార్గెట్, 1355 మీ టార్గెట్, స్టాప్ లాస్ వచ్చేసి మీకు 1300 లెవెల్స్ మీకు స్టాప్ లాస్. ఓకే, సో ఇది అవర్లీ చార్ట్స్. ఇక్కడ నేను మీకు చార్ట్ షేర్ చేస్తాను చూడండి. ఓకే, 1300. ఓకే, సో 1300 మీ స్టాప్ లాస్, 13, ఓకే, మీకు 1330 1325 మీ బయింగ్ ప్రైస్. ఓకే, సో మీ టార్గెట్ వచ్చేసి 1355. ఓకే, ఓకే, సో ఇక్కడ 1:1 టార్గెట్ మనకు, ఆల్మోస్ట్ 1:1 టార్గెట్ అనేది మనకు ఉంటుంది. సో ఇది షార్టర్ టైమ్ ఫ్రేమ్స్లో. ఓకే, 1 డే చార్ట్. ఓకే, సో 1 డే చార్ట్స్లో పెద్ద మూమెంట్ ఏం లేదు. ఓకే, సో ఒకవేళ మీరు ఇలాగ ఏదైనా చూడాలి అనుకుంటే సమ్ కైండ్. ఓకే, సో సేమ్. ఓకే, సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కూడా దగ్గర అదే 1350 1355 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి అప్ మూవ్ అయితే కనుక 1355 దగ్గర మనకి మళ్ళీ కన్సాలిడేట్ అవడానికి ఛాన్స్ వస్తుంది. లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది కదా, సేమ్ 13 ఈ కన్సాలిడేషన్ చూడండి ఇక్కడ 1330. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ అయితే కనుక మనకి హయ్యర్ లెవెల్స్ మనం చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు వీక్లీ చార్ట్స్లోకి వెళ్దాం. మళ్ళీ మీకు ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, అది నేను చూపిస్తాను. ఓకే, సో ఇందాక మనం డ్రా చేసుకున్న సపోర్ట్ లైన్ మళ్ళీ డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి, సో హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఫామ్ అయింది. ఓకే, సో ఇది హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. యాజ్ పర్ దిస్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ప్రకారం ఒక బ్రేక్ డౌన్ కనుక మనకి సంభవిస్తే, విచ్ ఈస్ అన్లైక్లీ. ఓకే, సో మేబీ నా అనాలిసిస్ ప్రకారం మేబీ అన్లైక్లీ, బట్ స్టిల్ ఇలాగ ఒక బ్రేక్ డౌన్, ఇందాక మీకు నేను చెప్పాను కదా, అట్లీస్ట్ మనకి ఈ బ్రేక్ డౌన్ అయ్యి, ప్రాపర్ బ్రేక్ డౌన్ అయ్యి, ఆ తర్వాత బ్రేక్ డౌన్ కి కొన్ని కండిషన్స్ నేను చెప్పడం జరిగింది ఇంతకుముందు, అది కోర్సులో నేను కండిషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలాగ ఒక క్యాండిల్, ఆ తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కూడా, కన్ఫర్మేషన్ క్యాండిల్ విత్ వాల్యూమ్స్ అన్ని ఉంటే గనక, సో నా ఉద్దేశం ప్రకారం అయితే విచ్ ఇస్ నాకు ఎక్కడ కన్ఫర్మ్ అవుతుంది అంటే 1225. ఓకే, సో ఇందాక మనం 1215 అనుకున్నాం కదా, నాకు బ్రేక్ డౌన్ జనరల్గా ఈ కన్ఫర్మేషన్ అయితే 1250 బిలో. ఓకే, సో 1250 1225 ఆ లెవెల్స్ బిలో గనక మనకి క్లోజింగ్ అయితే గనక అప్పుడు ఒక బ్రేక్ డౌన్ అనేది మనం యాంటిసిపేట్ చేయొచ్చు. ఇన్ దట్ కేస్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే గనక, మనకి బ్రేక్ డౌన్ అయితే గనక స్టాక్ ఆల్మోస్ట్ మనకి, ఓకే, సో ఈ లెవెల్స్, ఓకే,
సో ఆల్మోస్ట్ మనకి 1000 levels 1050 levels కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ అన్లైక్లీ. ఇన్ ద సేమ్ వే హెడ్ అండ్ షోల్డర్స్ కి కౌంటర్ ట్రేడ్ కూడా ఉంటుంది. ఓకే, సో కౌంటర్ ట్రేడ్ ప్రకారం, ఒకవేళ కౌంటర్ ట్రేడ్ ప్రకారం ఇక్కడ నుంచి, ఓకే ఇక్కడ నుంచి వెళ్తుంది కౌంటర్ ట్రేడ్, ఒకవేళ ఈ లెవెల్స్ ని క్రాస్ అయింది అనుకోండి, 1550 క్రాస్ అయ్యి అక్కడ మనకి మంచి బ్రేక్అవుట్ లాగా 1550 క్రాస్ అయితే గనక మనకి స్టాక్ అనేది దగ్గర దగ్గర 1800 levels కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో కౌంటర్ ట్రేడ్, ట్రేడ్ హెడ్ అండ్ షోల్డర్స్ లో. ఓకే, సో ఇవన్నీ కూడా నేను ఎలాగ ఇవి ఫామ్ అవుతాయి ఇవన్నీ కూడా నేను ఆ కోర్సులో క్లియర్గా డిస్కస్ చేశాను. ఓకే, సో 2 డేస్ బ్యాకే మనకి హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ పైన కోర్స్ అనేది, హెడ్ అండ్ షోల్డర్స్ అనే క్లాస్ మనకి 2 డేస్ బిఫోర్ నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది, సో ఇలాగే ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ప్రకారం చూద్దాం. సో దీనికోసం డైలీ క్యాండిల్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ నేను మీకు చేసి చూపిస్తాను. సో ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ప్రకారంగా మనకి ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ అనేది. ఓకే, సో నియర్ టర్మ్ లో, సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్ చూడండి. ఓకే, ఇక్కడ ఈ లెవెల్, ఓకే సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటుంది మీకు. సో ఇక్కడ చూడండి మనకి 23.6. ఓకే, సో 23 పాయింట్స్ వచ్చేసి 1330. సో అవర్లీ క్యాండిల్స్ లో మనం చూసాం కదా 1330 దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ అనేది చూసాం. సో సేమ్ మనకి అది కూడా ఇక్కడ మనకి ఫిబొనాకీలో చూపిస్తుంది. ఆ తర్వాత మనకి, ఓకే సో తర్వాత టార్గెట్స్ మనకి ఇందాక చూసాం కదా మనకి 1374. ఓకే, సో 1374 దగ్గర మనకి నెక్స్ట్ స్కేల్ ఆఫ్ రెసిస్టెన్స్ కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత మనకి 1400 లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఈ అలాగే మనకి ఈ 1490 చూసారా, 1500 లెవెల్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో నియర్ టర్మ్ లో చూసినట్లయితే మనకి లైక్ మనం చూసినట్లు ఇది ఫస్ట్ 1330 అనేది మనకి రెసిస్టెన్స్. ఓకే, ఈ 1332 యాక్చువల్ గా ఇందులో చెప్పాను 1333 కనుక మనకి బ్రేక్అవుట్ అయితే కనుక 1330 మనం బయింగ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో నెక్స్ట్ టార్గెట్స్ మనం ప్యాటర్న్ ప్రకారం ఇందాక మనం టార్గెట్స్ 1355. ఓకే, సో బట్ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ప్రకారంగా అయితే మనకి 1375 దాకా కూడా వెళ్ళచ్చు. సో సో దట్ మీరు ఆ ప్లేస్లో మీరు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ కానివ్వండి, లేకపోతే స్టాప్ లాస్ ట్రైల్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇది నా వ్యూ అండి ఎల్ఎన్టీ మీద. సో కంపెనీ క్లియర్లీ అప్ ట్రెండ్, సో సపోర్ట్ మనకి ట్రెండ్ లైన్ దగ్గర, వీక్లీ ట్రెండ్ లైన్ దగ్గర మనకి స్ట్రాంగ్ సపోర్ట్, 5 టైమ్స్ మనకి సపోర్ట్ తీసుకుంది, అదొక పాజిటివ్. ఓకే, సో క్లియర్ బుల్లిష్ ఛానల్లో ఉంది. అండ్ మీరు వాల్యూమ్స్ కూడా ఇక్కడ చూడండి, వాల్యూమ్ పార్టిసిపేషన్ కూడా చూడండి ఈ కంపెనీలో. మనకి వాల్యూమ్స్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే, సో మేబీ రెడ్ వాల్యూమ్ కానివ్వండి, గ్రీన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనకి వాల్యూమ్స్ అనేవి కంటిన్యూస్ రైజ్లో ఉంది. సో డెఫినెట్లీ అప్ ట్రెండ్ బేసిస్ తీసుకొని ఈ 1215 అనేది లాంగ్ టర్మ్ స్టాప్ లాస్, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఒక వన్ ఇయర్ టూ ఇయర్ పర్పస్ అయితే కానివ్వండి, సో 1215 అనేది స్ట్రాంగ్ స్టాప్ లాస్. ఓకే, సో అలా ఏదైనా మీరు, సో 1215 బేసిస్ 1300 అనేది మనకి బై. సో 1300 నుంచి ఫోర్ నియర్ టర్మ్ టార్గెట్స్ వచ్చి, లాంగ్ టర్మ్ టార్గెట్స్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి 1700 లెవెల్స్ ఈ స్టాక్ అనేది వన్ ఆర్ టూ ఇయర్స్లో ఈ డెఫినెట్లీ రీచ్ అవుతుంది. ఓకే, అది ఫ్రెండ్స్ ఎల్ఎన్టీ మీద నా అనాలిసిస్. ఓకే, సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో పైన మీ అభిప్రాయం కానీ ఉండి ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకేదైనా మీకు చార్ట్స్ని ఏమైనా అనలైజ్ చేయాలి అంటే కనుక తప్పకుండా మెయిల్ చేయండి, నేను అది చూస్తాను. అలాగే కోర్స్ డీటెయిల్స్ కోసం కానివ్వండి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ కోసం కానివ్వండి, నాకు ఈమెయిల్ చేయండి. ఓకే, సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.